ఎండకు నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలంటే ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల, యూవి కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మకణాలు డ్యామేజ్ అయ్యి చర్మం నల్లగా మారుతుంది. దానిని సన్ట్యాన్ అని అంటారు. చర్మం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సన్ట్యాన్ వల్ల చర్మం కమిలిపోవడం లాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే చర్మం మళ్ళీ తాజాదనాన్ని సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చర్మానికి ఎక్కువగా యూవీ కిరణాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం నల్లగా మారకుండా ఉండడానికి మెలనిన్ తగ్గకుండా చూసుకోవాలి. వీటితో పాటు స్కిన్ ట్యాన్ను నేచురల్గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చర్మం ట్యాన్కి గురి అయినప్పుడు చర్మం పొడిగా నల్లగా మారిపోతుంది. సన్ ట్యాన్ నుండి బయటపడటానికి మార్కెట్లో అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులు లభ్యం అవుతాయి. వాటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, కానీ దీర్ఘకాలంగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే సన్ ట్యాన్ నుండి సమర్థవంతంగా బయటపడవచ్చు. ఖర్చు తక్కువతో సులభంగా ఎండకు నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాకు అవసరమైన పదార్థాలు ఏమిటో, ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ సులభంగా అందుబాటులో ఉండేవే. టమాటా, నిమ్మకాయ పేస్ట్. ఒక బౌలులో 2 స్పూన్ల టమాటా రసంలో 1 స్పూన్ నిమ్మరసం, తెల్లని టూత్పేస్ట్ కొంచెం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే సన్ ట్యాన్ నుండి బయటపడవచ్చు. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హాయ్, హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్, హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.